టీఎన్జిఓస్ అర్బన్ అధ్యక్షుడి నోటి దురుస్తనమిది. అవినీతి ఉద్యోగులకు సహకరిస్తూ నేటి దాతిలో వచ్చిన కథనంపై నోరు పారేసుకుని హీరోయిజం ప్రదర్శించాలని చూసిన బరి తెగింపుతనమిది. నా మనిషిపైనే రాస్తారా అంటూ కళ్ళుదాగిన కోతిలా గెంతాడి పెద్ద మనిషి. ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ క్యాంపులో జరుగుతున్న అవినీతిని ఎండగట్టినందుకు టీఎన్జిఓస్ వరంగల్ అర్బన్ అధ్యక్షుడు నవీన్ తన నోటికి పని చెప్పాడు. ఎవడు తింటలేడు చెప్పండని బూతు పురాణం అందుకున్నాడు. ఈయన గారి నోటు దురుస్తనం ఎలా ఉందో మీరు వినండి. గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ అన్న. అవునరా అన్న? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. అంత మంచిగా అంటున్నా అన్న. అన్న బాయ్ అన్న. అన్న ఏది శ్రీనివాసం గురించి రాసిండ్రు? అవునన్నా. అంటే ఇప్పుడు ఒకటే అన్న, ఇప్పుడు మన క్యాంప్ లో ప్రిన్సిపాల్ ఎలా జీతాలు తీసుకుంటలేరా? క్యాంపుల ఆ ప్రిన్సిపాల్ డ్యూటీలు చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా జీతాలు తీసుకుంటారు కదా నెల నెలకి. క్యాంప్ లో డిఐఓ తెగుతాడు జీతము, ప్రిన్సిపాల్ తెగుతాడు, ప్రతి ఒక్క లెక్చరర్ కూడా జీతం తెగుతున్నారు. మాకు కూడా అలా ఎక్స్ట్రా సర్వీస్ కింద మాకు కూడా మమ్మల్ని యాడ్ చేస్తేనే, మేము కూడా సర్వీస్ చేస్తున్నాం కాబట్టి మాకు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తున్నారు. జీతం తీసుకుంటూ దాని చెప్పడం రాయడం మంచి పద్ధతి కాదు కదా. ఎందుకంటే అది ఎక్స్ట్రా డ్యూటీ అన్నట్టు, అలాట్ చేసినా కూడా ఎక్స్ట్రా డ్యూటీ, దానికి సర్వీస్ ఛార్జెస్ చేయాలి కూడా. జీతం చేస్తాం కదా అంతే. అది నువ్వు రాసేటప్పుడు నువ్వు రాయని అనట్ల, కానీ నువ్వు నాంటి గురించి రాసేటప్పుడు నాకు ఒక్క విషయం నాకు చెప్పు, నేను ఏదంటే బాగుంటే మాట్లాడుతాను. ఎందుకంటే మరి ఘోరంగా కూలీ నెంబర్ వన్ అంటే నాకు కూలీ చేసుకున్న దగ్గర ఉంటున్నావు. నాకాడరు నా మనిషి, నాకు అత్యంత సన్నిహితుడు, మీరు అట్లా రాస్తే నాది ఉండేది చూసు. ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఎందుకో ఏం పెట్టింది అసలు, నేను పేపర్ ఎవరు అని చెప్పేసి నాకు చూస్తూ ఉంటే తెలిసింది. అందుకని వెంటనే కాల్ చేశాను. అది సర్వీస్ చేస్తారన్న ఎవరైనా సరే, ఎవరైనా సరే, ఏ క్యాడరైనా పర్లేదు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి జీతాలు, క్యాంప్ లో వేసే ప్రతి నా కొడుకులకు జీతాలు వస్తాయి నెల నెలకి. డిఐఓకి వస్తే జీతము ఎక్స్ట్రా, ఇది క్యాంప్ వర్క్ అనేది ఎక్స్ట్రా వర్క్ అన్నట్టు ఇది. అట్లా అట్లా అది ఎక్స్ట్రా వర్క్ కాబట్టి అది ఎక్స్ట్రా పేమెంటే ఉంటుంది. ఇప్పుడు మీకు ఎక్స్ట్రా ఓడీ చేసి కొంచెం న్యూస్ ఎక్కువ ఉంటుంది, కొంచెం రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తారు కదా. అంటే ఎట్లా కిందకి వస్తుంది అంటే సర్వీస్ లో భాగం కాదా? హలో 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 అన్నా. హలో అన్నా, అది సర్వీస్ భాగం కాదన్న. అది సర్వీస్ లో భాగం కాదు. సర్వీస్ లో భాగం అన్నాడు, ఓన్లీ కాలేజ్ వర్క్ వరకే. ఇవి ఎక్స్ట్రా వర్క్ కింద మమ్మల్ని డ్యూటీ అలాట్ చేస్తే మేము చెప్పు, రేపు నేనైనా మీద చేయాలా? నాకెందుకు చెప్పాలంటే నేను ఒక ప్రెసిడెంట్ కాబట్టి నేను భోజనం చేయను అట్లా. ఎందుకంటే ఇప్పుడు వర్క్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళని ప్రెజర్ ఎత్తించి తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పారు. వర్క్ ఎవరు చేస్తారు కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టి చెప్పారు. అందుకే నా కమిషనర్ ఆఫీస్ వర్క్ నేను పోతున్నా ఇవాళ. కొంచెం వర్క్ చేసుకుని వస్తే నాకు అక్కడ నాకు రెజిగ్నేషన్ ఇస్తారు, నాకు అర్జెంట్ సర్టిఫికేట్ ఇస్తే నాకు ఓడి ఇస్తారు, దాన్ని క్లెయిమ్ చేసుకుంటారు కదా. అట్లా వీళ్ళకి కూడా అది ఎక్స్ట్రా డ్యూటీ అంటే, అది ఓడి అన్నట్టు, ఆన్ డ్యూటీ కాబట్టి ఓడి. గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక బాయిగా, కోడింగ్ బాయిగా గానీ బాయిగా గానీ అది ఎక్స్ట్రా సర్వీస్ లో తీసుకున్నారంటారు మీరు? కంప్యూటర్ ఆపరేటర్ తీసుకుంటారు బాయిగా చేయడానికి. మేము అటెండర్ చూపెడతారా మీరు ఏమైనా కంప్యూటర్ ఆపరేటర్ తీసుకున్నట్టు? చూపెడతాం, కంప్యూటర్ ఆపరేటర్ ఉంటుంది. ఓకే ఒకసారి అంటే మీకు ఏమన్నా మీరు రాసిన దానికి కౌంటర్ వివరణ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అన్న. మీరు రాస్తాం ఇప్పుడు. సరే అన్న, ఇప్పుడు మాట్లాడదు నేను. ఇప్పుడు నేను అది కంప్యూటర్ ఆపరేటర్ సరిపోతుంది. హలో చెప్పండి. వాయిస్ బ్రేక్ అయింది. కంప్యూటర్ ఆపరేటర్ గా చేసినట్టు మీకు అటెండెన్స్ సర్టిఫికేట్ పెడితే సరిపోతుంది కదా? మాకు అటెండెన్స్ సర్టిఫికేట్ కాదు, అటెండెన్స్ సర్టిఫికేట్ తో పాటు మీరు బిల్ క్లెయిమింగ్ ఎట్లా తీసుకున్నారు, కంప్యూటర్ ఆపరేటర్ గా తీసుకున్నారా బాయిగా తీసుకున్నారా అనేది మీరు చూపెట్టండి. కంప్యూటర్ ఆపరేటర్. ఓకే ఓకేనా? ఓకేనా? ఓకే. మీరు మీరు మాట్లాడుకోండి, మీరు మాట్లాడుకోండి కానీ వినండి నవీన. ఇప్పుడు అంటే అక్కడ తీసుకోవచ్చు ఇక్కడ తీసుకోవచ్చు అని చెప్పి ఒక టీఎన్జిఓ యూనియన్ ప్రెసిడెంట్ గా మీరు చెప్తున్నారు, అది రాసుకోవచ్చు కదా మేము? ఇందాక మీరు చెప్పింది, నువ్వు నా దృష్టి తీసుకురా బ్రదర్, దృష్టి తీసుకొస్తే రాస్తా. ఇప్పుడు అట్లా కాదు, మీరు ప్రిన్సిపాల్ అన్నారు, ఏ ప్రిన్సిపాల్ తీసుకున్నారు చెప్పండి.
ప్రతి ఒక్క ప్రిన్సిపల్ కాదు బ్రదర్, ప్రతి ఒక్క ప్రిన్సిపల్ కాదు, ఒక ప్రిన్సిపల్ పేరు చెప్పండి అంటున్నా. అదే బ్రదర్, ఒక ప్రిన్సిపల్ పేరు చెప్పండి, మీకు ఎందుకు భయం ప్రిన్సిపల్ పేరు చెప్పడానికి? మీరు ఒక ప్రిన్సిపల్ పేరు చెప్పండి బ్రదర్, కాలేజ్ పేరు చెప్పండి, ప్రిన్సిపల్ పేరు చెప్పండి. ఒక్కరి పేరు ఎందుకు అందరు తీసుకుంటున్నారు అంటున్నా నేను. అందరంటే అందరు ఎవరు చెప్పగలుగుతారా మీరు? ఎన్ని కాలేజ్ ఉన్నాయి? 50-57 కాలేజ్ ఉన్నాయి. 57 కాలేజ్ ప్రిన్సిపల్ ప్రతి ఒక్క ప్రిన్సిపల్ ఎగ్జామినేషన్ తీసుకున్నాడు క్యాంప్ డ్యూటీ చేసినప్పుడు. 57 కాలేజ్ ప్రిన్సిపల్ క్యాంప్ డ్యూటీ చేసినప్పుడు వాళ్ళు ఏసీఓనో సీసీఓనో చేసినప్పుడు ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ తీసుకుంటారు కంపల్సరీ క్యాంప్. ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్ ఆపరేటర్ గా చేసిందని మీరు అంటున్నారు, అయిపోయిందా? మీరేమంటారు ఆఫీస్ బాగా చేసినట్టుందా? నాకున్న సమాచారం అది, మీకున్న వాతావరణం, మీకు ఏదన్నా కంప్యూటర్ ఆపరేటర్ గానే పనిచేసినట్టుగా మీ దగ్గర ఏదన్నా ఉంటే నా దగ్గర తీసుకురండి అంటున్నా. కలుద్దామన్నా ఒకసారి. కలవండి కంపల్సరీ. ఓకే, మీరు రాసింది మీరు రాసుకుంటారు, మీరు మాట్లాడింది మాత్రం రాసుకుంటాం కదా ఈరోజు. ఓకేనా?